ఈరోజు మన పెళ్లి రోజు, సో ఈరోజు మీకు ప్రేమగా నేను భోజనం తినిపించాలనుకున్నా. ఆకేసి, నెయ్యేసి, పప్పేసి. నాకు కావాల్సింది పప్పు భోజనం కాదు ఐశ్వర్య. చిలిపి ఎప్పుడు తింటే మీరు? మన కొడుకులను పిలువు ఫస్ట్. అన్నయ్య, రష్యాలో తప్పులు చేస్తే శిక్షలు వేరుగా ఉంటాయి కదా? అవును, నీకెలా తెలుసు? అందరికి గుండు గీస్తారు, నీకేంటి మేసాలు గడ్డాలు గీసేశారంట అన్నయ్య. అలా అంటావేంట్రా, ఇప్పటికే డేట్స్ కొద్దిగా నీతో డీ చేయట్లేదు, అంత బాధపడుతున్నాను తెలుసా? ఆ డేట్స్ లో నువ్వు ఎక్కడెక్కడ డీ కొడుతున్నావని నేను ఎంత బాధపడుతున్నా? నువ్వేలా అన్నా ఉంటే శ్రీదేవి ఎక్స్ట్రా మొత్తం 3 షోలు మానేస్తా. వద్దన్నయ్య, ప్లీజ్ మానేయొద్దన్నయ్య. దుఃఖరాజన్ అంటే అంత ప్రేమేడి? ఈ 3 షోలు మానేసి ఇంట్లో రోజుకు 4 షోలు స్టార్ట్ చేస్తావు. మొన్న పుష్ప స్పూఫ్ చేసాం కదా బా, అది ఏంట్రా యూట్యూబ్ లో ఒకసారి నాది ట్రెండింగ్, ఒకసారి నీ ట్రెండింగ్, ఇద్దరు కొట్టుకున్నాం అలాగా. ఈ పుష్ప స్కిట్ కాకుండా నువ్వు ఎదురుంటే పుష్ప ఆంటీతో చేసిన స్కిట్ పెట్టుంటే ఇప్పటికీ నీదే ట్రెండింగ్ లో ఉండేది అన్నయ్య. నాన్నగారు నమస్కారం అండి, నేను ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యానండి. ఆన్ ది స్పాట్ ఏవిడిగా చెప్పేస్తున్నా. ఆ రోజు నువ్వు నాతో స్పాట్ లో ఎందుకు లేవు అది చెప్పు చాలు. సరే అవన్నీ వదిలేసే, మన ఇద్దరం కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా? అన్నయ్య పెట్టండి. నాన్న నాగరాజు, కొడుకు కాటరాజు అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నడిపేయండి మీరిద్దరు. చూడు తమ్ముడు నా మీద ఎలాంటి పంచులు వేస్తున్నాడు, మొన్న కూడా నా జాతరలో దొరికా ఉన్నాడు. ఆడు కదా జాతరలో దొరికింది. జాతరలో దొరికాడు, నువ్వు చెప్పు అన్న. మీరు జాతరలో దొరికింది దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను దొరికింది జాతర చేయకుండా ఉంటే చాలని నేను ఆలోచిస్తున్నాను. నానా, నీ కొడుకు నడిపించుకోవాలంటే నేనేం చేయాలి? నాన్నగారి లాగా ఏదో ఒకటి చేయటమే, ఇంకా నడిపించుకోవడమే ఉంది. సర్లే కానీ ఇంతకీ మన చెల్లెళ్ళు ఎక్కడ నాన్నగారు? వస్తున్నారు చూడు నాన్న. ఒక చెల్లెమో బల్లిలా ఉంది, ఇంకో చెల్లెమో మా అందరికి తల్లిలా ఉంది. చెల్లెల్ని కలవంటే చోలు పిల్లల్ని కన్నావా అమ్మా? నాన్నగారు, రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వీధి చివరి జ్యూస్ షాప్ వాడు నన్ను ఒకలా చూస్తున్నాడు. ఏ షాపు లో తీసారమ్మా ఇంత జ్యూస్ అని చూసుంటాడు అమ్మా. నాన్నగారు, నేను సరిగ్గా చదువుతలేదని ప్రిన్సిపల్ గారు నన్ను పక్కకు పిలిచి ఏమన్నారో తెలుసా? బాగా చదివేదాన్ని, ఇప్పుడేంటో మాకు చదవట్లేదు అన్నాడా? అందుకే ఈ చదువులన్నీ మన కుదరదు నాన్నగారు, నేను పెద్ద హీరోని అయిపోయి అలా చిటికేయంగా రైలు రావాలని కోరుకుంటున్నా. మరి మీరు? నువ్వు దొరికితే కనీసం బెయిల్ కూడా రాకూడదని కోరుకుంటున్నా. మా పని ఉంది, పాపలు కలపండి, అమ్మగారు మీరు కూడా కలపండి. అన్నయ్య గారు పెళ్ళుడికి వచ్చాం, ఎవరో తగలట్లేదు మనకి, బయటికి వెళ్దాం, తగులుతారు ఎవరో ఒకళ్ళు. చూసుకల తోటలో ఎక్కడున్నావు, పక్కకు రావే మరుమల్లే పూవా. ఇప్పుడు వాళ్ళు మన అదోలా చూస్తున్నారు, కొంప తీసి మనం చూసి బేవరస్ అనుకోరు కదా. ఈ మీసం లేకుండా నిన్ను అసలు మనిషి అనుకోవట్లేదు, బేవరస్ దేవుందిలే అని. తమ్ముడు తమ్ముడు, నాకు వాళ్ళిద్దరు నచ్చారు రా, నేను వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాను. మరి నువ్వేం చేస్తావు? నేనా? సూపర్ 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 అని నిన్ను ఎంకరేజ్. ఒక ఇద్దరిని నువ్వు చేసుకుంటే నేనేం చేయాలి? సరే గాని, ఇష్టపడితే గులాబీ మొక్కకు నీళ్లు పోస్తాం, అదే ప్రేమిస్తే కోసుకుంటాం. తమ్ముడు నీళ్లు పోతుండే నేను కోసుకెళ్ళిపోతా. మమ్మల్ని చూసి ఓ పులిపెక్కిపోతున్నట్టున్నారు. మనం పులుపు తినిపించే రకం కానీ పులిపెక్కిపోయే రకం కాదు. అయినా అన్నం తిని పెరిగారా, అన్నం తిని పెరిగారా? నువ్వేం తినాలనుకుంటున్నావు చెప్పి, ఎన్ని ఎందుకు ఇండైరెక్ట్ గా పొగలవి. చెట్టుకు చీరగట్టినా కూడా మీరు ఇలానే బిహేవ్ చేస్తారు కదా? అంటే ఇప్పుడు ఒక రకం ఉంటదండి, మందారం చెట్టు అయితే ఇంకో రకం వేసి వేస్తాము. మనకి చెట్టు బట్టికి మారిద్దండి బిహేవియర్. ఇలాంటి వాళ్ళతో మాకు అస్సలు ఉండబుద్ధి కాదు. 2 నెలల తర్వాత అయ్యో వాంతులు ఏంటి, అద్దంలో చూసుకున్నారా ఏంటి? అందుకే చెప్పా అద్దంలో వెళ్ళి అన్నిసార్లు మొహం చూసుకోద్దని. అద్దంలో చూసుకుంటే వచ్చిన వాంతులు కాదన్నీ, సర్వారాయుడు కొడుకు వల్ల వచ్చిన వాంతులు అన్నయ్యా. సర్వారాయుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు, ఆవిడింటి గేట్ దగ్గర ఆపారు, ఇంకెంతమంది ఆపుతారు నిన్ను? ఊరికి పెద్ద ఆయన ఇలా ఉన్నారు, నేను చెప్పకుండానే కనుక్కున్నాడంటే అతను చీకట్లో బాణం వేసి ఉంటాడు. మా అన్నయ్య చీకట్లో బాణం వేసే టైప్ కాదు, బాణం వేయడానికే చీకట్లోకి వెళ్ళే టైప్. చీకట్లోకి వెళ్ళే టైప్.
మీరేం చేస్తుంటారు అంటే ఎవరైనా బెదిరించేటప్పుడు నీ అంత చూస్తా అంటారు కదా, వాళ్ళు చూడకపోతే వాళ్ళంతా నేను చూస్తా మీకు చెప్పడం మర్చిపోతుంది. ఈ ఊళ్ళో నన్ను అందరూ ముద్దుగా అజార్ అని పిలుస్తారు. అజార్ అంటేనే పలుకుతా. నేను ఏక అజార్ అంటే పలుకుతా. నేను బజార్ అన్నా పలుకుతా. బజార్ అన్నా పలుకుతా. సర్వారాయుడు, మా చెల్లెలను మోసం చేసిన మీ కొడుకు కొడుకులు ఎక్కడ? పద్ధతిగా ఉన్న నన్ను నా కూతుర్ని మోసం చేయడానికి సిగ్గుగా లేదరా? గౌరవంగా ఉన్న నన్ను మా చెల్లెల్ని మోసం చేయడానికి సిగ్గు లేదు నీకు? అసలు మీ ముగ్గురు ఎవరిని మోసం చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడు చూడలేదు. ఒక రోజు నేను ఎర్ర చీర కట్టుకుంటే అమ్మగోలు సినిమాలో జయప్రదా ఉన్నావని అనలేదు. నువ్వు వాడు అన్నాడు అనుకో, ఒకడాదని నువ్వెలా నమ్మే అసలు? ఇంతవరకు వచ్చిన మ్యాటర్ కాబట్టి ఏదో ద్వారగా ఉన్నారా నేను ఒకసారి గోకెళ్ళే. ఒరే వాళ్ళిద్దరిని కూడా ద్వారగా ఉన్నావు అంటే నీకు నిజంగా పెట్టడంలో తప్పే లేదురా. మా అబ్బాయిల్ని కూతుళ్ళని పద్ధతిగా పెంచాను అమ్మాయిలు. మీ కొడుకులు ఇద్దరు మా చెల్లెళ్ళు మోసం చేసినట్టు మేము మీ కూతుర్లు మోసం చేసాం. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మీ ఇద్దరు వాళ్ళకి తలగట్టండి, వాళ్ళిద్దరు మీకు తలగట్టండి. చూసారా అమ్మాయిలు, మీరు చేసిన పనికి వీళ్ళు నచ్చకపోయినా మీకు పెళ్లి చేశాను. చిచ్చి, వీళ్ళు అంటే మాకు అస్సలు ఇష్టం లేదు. మేమేదో బిర్యానీ తిని వాంతులు అయితే మీరేం నాన్న ఇలా చేశారు? ఇప్పుడన్నా అర్థమైందా? మేము తినదానికి కాదు, వాళ్ళు తినదానికి అరకు వాంతి. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉంటున్నానా? నీతికి నిజాయితీకి మారు పేరు రా, నిప్పు లాంటి మనిషిని రా నేను. ఒరే సర్వారాయుడు, సర్వం దానికి రాసేసి నీతికి నిజాయితీకి నిప్పు లాంటి మనిషి నువ్వు. పోలే, మనకి పెళ్ళైంది కదా. ఏమే కదా వాళ్ళపోదా. జట్టు పేరు నన్ను చూస్తావంటే వీల్ చైర్ చూడకుండానే. అది మిమ్మల్ని వీల్ చైర్ ఏదో తోస్తుంది, ఇదైతే వెనక నుంచి ఏదేదో చేస్తుంది. సర్లేండి, 9 సంవత్సరాలుగా నడుస్తున్న జబర్దస్త్ జడ్జి చైర్ లో కూర్చున్నారు, ఎలా ఉంది? ఏ అదేమో ఫోమ్ చైర్, చాలా బాగుంది. అసలు కూర్చోడానికి తిరగడానికి చాలా ఎంజాయ్ చేశాను. చైర్ గురించి అడగ లేదండి బాబు, ఇంద్రజా గారితో వర్క్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉందో? ఇంద్రా గారికి సూపర్, ఆవిడ ఎవర్ గ్రీన్. చాలా సార్లు చూశాను నేను ఆవిడ గ్రీన్ శారీ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుని రావడం అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా ఎవర్ గ్రీన్ అంటారా? అంతే. సర్లేండి, మీలా అనుకున్న గమ్యానికి చేరాలంటే ఏం చేయాలి? స్కిట్ అయిపోయాక నువ్వు ప్రతి గుమ్మం దగ్గరికి చేరకూడదు. మీరేంటండి ఇలా తగులుకున్నారు నన్ను? నిన్నే తగులుకున్నాను. నువ్వు తగులుకున్నా చెప్పమంటా? మిమ్మల్ని డైవర్ట్ చేయాలి ఎలాగైనా. సర్లే గాని, ఇప్పుడు మన ఎదురుగుండా తమన్నా పూజ ఎక్కితే వెళ్తున్నారు అనుకో, మీరైతే ఎవరిని చూస్తారు? తమన్నానే చూస్తాను. ఏంటి సార్, నేనైతే ఇద్దరిని చూస్తాను. నేను అంత కుర్తి పొజిషన్ లో లేను. సర్లేగానండి, మన బాడీలో అన్ని పడిపోయి నోరు ఒకటే ఎందుకు వదిలేశారండి? నోటి దూలం ఉంది కాబట్టి. ఇప్పుడు అది ఉంటే ఏమన్నా తప్పంటారా? అది లేకపోతే తప్పుకోండి అంటారు మనం. యామండి, ఇంట్లో సరుకులు అయిపోయాయండి. నేను ఈ పొజిషన్ లో ఉండి ఏం తేగలని? యామండి, నాకు పిల్లలు కావాలి. ఆయన ఈ పొజిషన్ లో ఉండి ఏం తేగలరా? వెళ్ళి తెచ్చుకోమ్మా. ఏ ఊరుకోయ్ బాబు, నేను ఏదో జోక్ అన్నానండి. ఆవిడ సీరియస్ గా తీసుకుంటది. ఏం మొగుడో ఏం పేడ్లో గానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఏంటండి చుక్కలు ఇప్పుడు అవేందో చూపిస్తున్నారు? ఎవరు కనపడ్డా గానీ మా ఆయన రాత్రి ముందు చుక్కలు చూపించాడని చెప్పు. మీరు ఇలా పట్టించుకోబట్టి మన సినిమాకి వెళ్తే ఒకడు నడుం గోకాడు, ఎంత కోపం వచ్చిందో తెలుసా? గోకినందుగా గోకాడు ఏం చేయనందు. చెప్పేశాను అవునండి, మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా, ఏ రోళ్ళు లేదండి. మా పిల్లలతో కాపురాలు చేయలేక అలా యాక్టింగ్ చేస్తున్నాం, మాకు అన్ని బాగానే ఉన్నాయి. నేను అసలు లెగ్గలను కానీ కొంచెం లుంగి ఉండట్టు అనుమానం. ఇదిగో ఏమండి, ఎలా ఉంది మన పని మనిషి? ఆ పని మనిషి నాకని చెప్పు, మళ్ళీ నువ్వేరే చేసుకున్నావు. సరే సర్లే, అంత మాట ఎందుకు, ఏమన్నట్టే ఉంచండి. ఏమ్మా నువ్వు పెట్టరా? ఎటు వచ్చినా కానీ ఏముందిరా చేసేది.
ఇంట్లో గాలి లేదు, కంట్లో నలగెక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు వస్తాయి అలా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. అవునండి, ఇంకా ఎంతసేపు ఇలా ఊదాలి? ఆయన నిన్ను ఊదేసే వరకు ఊదాలమ్మా. సర్లే, ఒళ్ళు పట్టు వచ్చి. జడ్జి చూస్తున్నారు ఇక్కడ, జడ్జే చేస్తున్నారు, ఆవిడ చూస్తే తక్కువ ఉంది. అది సరేగానయ్య గారు, నేను అంట్లు తోముతున్నప్పుడు మీరు ఎందుకు ఎప్పుడు నన్నే చూస్తారు? అన్ని సార్లు అంట్లు తోమే వదిలి ఒక్కసారైనా మొహం తోముకుంటామని అవునయ్య గారు, ఎందుకు అమ్మగారు చీరలను నాకు ఇచ్చి నన్ను కట్టుకోమంటారు? ఆయన ఎప్పుడైనా నేను పట్టుకున్నప్పుడు ఆవిడ దొరుకుతాడు కదా, కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పడానికి. ఇంకా మీ ఇద్దరు కూర్చోవాలి, నిండుగా ఉండాలంటే. అమ్మా, నీ జీతం ఎంత? 3000 అయ్యగా. 5000 ఇస్తా వచ్చాయమ్మా, ఆయన ఎందుకు ఆగేలాడు? నా జీతం కూడా 5000 ఇస్తారా? నేను నీకు 10000 ఇస్తాను, ఎలా రాకు. ఏమండి, ఈ రోజు మా చిన్నవాడు స్నేహితులు వస్తున్నారండి, వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఏమండి, ఊరు నుంచి నా బాల్య స్నేహితులు వస్తున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా. వీళ్ళు నీ ఫ్రెండ్స్? వాడికి ఏమో బుర్ర లేదు, వీడికి ఏమో బొచ్చు లేదు, వీడికి అసలు ఏమీ లేదు. వీళ్ళని ఎందుకు గుర్తుపట్టలేదు? మీ నాన్నగారి ఫ్రెండ్ అనుకుంటా, ఆయన రాలేక నిన్ను పంపించుంటాడు. ఏం మాట్లాడుతున్నావు? మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓహో, గుర్తుపట్టలేదని చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయారా? శాంతి, నువ్వు హ్యాపీయా? ఏమి హ్యాపీనా రే, పెళ్లి కాకముందు ఎన్నో కళ్ళ కన్నా పెళ్ళైన ధర చూసావుగా, కాలి చేతులు పడిపోయి మంచం మీద పడ్డాడు. మర్చిపోయావా, చిన్నప్పుడు తొక్కుడు పిల్ల ఆడేవాళ్ళు. అవును, ఒక రోజు ఆడటానికి తొక్కుడు పిల్ల కనపడకపోతే దీన్ని తొక్కేసావా? ఏమి టేస్ట్ అయ్యి బాబు. శాంతి, మనం స్కూల్ కి వెళ్ళేటప్పుడు బురద పంది నిన్ను కరిచింది, గుర్తుందా? ఏంటి, స్కూల్ దాకా వెళ్ళాను మీరు? మీకు శాంతి గురించి తెలియదు కానీ, శాంతి చిన్నప్పుడు 500కు ఒక్కటి తగ్గినా అసలు ఆగేదే కాదు తెలుసా? ఇప్పుడు కూడా అంతే, 500కు ఒక్క రూపాయి తగ్గిన ఆగట్ల మేనేజర్ తో గొడవ రోజు. ఏమండి, నా బాల్య స్నేహితుడు రాజు. బాబరు అక్బరు అలాంటి వాళ్ళకి స్నేహితుడు ఉన్నాడు. ఏమండే, చిన్నప్పుడు మా హరితకి లెక్కలు సరిగ్గా వచ్చేవి కాదు, ఇప్పుడు బాగా చెప్తుందా? చాలా బాగా చెప్తుంది, అందరు లెక్కలు తేల్చేస్తుంది కదా. ఏమండి, తను పరదేశని, పరదేశి చిన్నప్పుడు తప్పిపోతే వాళ్ళ బాబాయ్కే దొరికేవాడు. చిన్నప్పుడు బాబాయ్కి దొరికాడు, పెద్ద అయ్యాక బాబాయ్లకు దొరికాడు. మంచి ఆప్షనే. హరిత, నీకు గుర్తుందా? నీకు గుర్తుందా? నీకు గుర్తుందా? ఏం చెప్పాము ప్రాక్టీస్? నీకు గుర్తు రాలేదు అది. చిన్నప్పుడు దానికి నేను ఒకటే చెప్పేవాడిని, చిరిగిన చొక్క అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. బా, నువ్వు మొహం మొహం కడుక్కో. అరే, అసలు మీరు చిన్ననాటి ఫ్రెండ్స్ అంటున్నారు, ఆ గ్రూప్ ఫోటో ఉందారా మీ దగ్గర? అంటే దిగాం గానీ అందులో నేను ఎందుకు లేనండి. అప్పటి నుంచే ఎడిటింగ్ లో పోవటం స్టార్ట్ అయిందారా? హరిత, నన్ను కిచెన్ లోకి తీసుకెళ్లి కాఫీ పెట్టవా? ఎందుకు, బెడ్రూమ్ లో తీసుకెళ్లి కాపురమే పెట్టారా? యా, ఏం మాట్లాడుతున్నావు అయ్యా? చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు కానీ ఒక్కసారి కూడా నా ఏళ్ళతో తంట వచ్చేలేదు తెలుసా? అవును, ఎప్పుడు సాక్సులు వేసుకొని అంటుకునేవాడు. సాక్సులు కాదు, గ్లౌజులు. సరే గాని, రాక రాక వచ్చారు, మన అందరం కలిసి టీవీ చూసి చాలా రోజులు అయింది. చిన్ననాటి ఫ్రెండ్స్ తో టీవీనా? ఏదన్నా మంచి కామెడీ సీన్ పెట్టవే. సీరియల్ పెడితే సరిపోద్ది. ఒక హర్రర్ సినిమా చేస్తే మీరే భయపడి వెళ్ళిపోతారు. కరెంట్ పోయింది. అది సరే గానీ, మీరేంటి నిల్చున్నారు? అంటే ఏదో చిన్న యాక్టింగ్ చేసాం అంతే. మేము కూడా మీకు బుద్ధి రావడం కోసం యాక్ట్ చేసాం. మీరు ఎవరనుకున్నారు? మా చిన్ననాటి స్నేహితులు. మీరు కూడా యాక్టింగ్ చేశారా? మీరు నాకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా? అందరూ యాక్టింగ్ చేశారు. ఆ ఇద్దరే మన అజారు, బాబు పరదేశీలోనే ఇంకా కనపడలేదు.
సర్లే అండి, అయింది అది అయిపోయింది కానీ పెళ్లి నెల అవుతుంది, ఇప్పుడు దాకా పిల్లలు లేరండి. పిల్లలే కదా మీకు కావాల్సింది. ఇందాటి నుంచి ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు ఈడే మన పిల్లడు ఎక్కడి నుంచి. ఓకేనా, పెంచుకుందా పదండి. మనోగారిని చూస్తా చెత్త నా చెత్త చేయాలి నువ్వు. ఇదేంటి ఇన్ని జరిగినాయి? అదేమి డాన్స్ రా మీరు చేస్తే మాకు చోట్ల పడతాయి. నమస్కారం అండి, మేము ప్రేమ జంట. మరి మాదేంట్రా, గేదె మెల్లో గంట, గేదె మెల్లో గంట. వాడు చేసినవన్నీ నువ్వు చేయమని అడుగుతావని తెలిస్తే వాడిని చాలా చేయమని చెప్పేవాడు కదే. ఎప్పటికైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ టూర్ చేయాలని కోరిక నాకు. సర్లే, అరే అవును, స్పాట్ లైట్ లో ఎంట్రీ ఇచ్చావు కదా, ఎలా ఉంది? బాగుందనే, నీ ఉన్న ఒక లైట్ కూడా తీసేస్తే ఇంకా బాగుంటదనే. రే రే రే, ఏంటి ఇంత కరువులో ఉన్నాను, వచ్చి లైట్ మ్యాన్ విలు. ఎందుకు అది అన్ని లైట్స్ వేయించడానికి? చాలా అందంగా తయారవుతున్నాయి ఈ మధ్య, ఏంటి సీక్రెట్? ఏంటి రోజా గారు ఒక సీక్రెట్ చెప్పారు. ఏంటిది? టెన్షన్ తీసుకోకు అని. టైంకి పెన్షన్ తీసుకుంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోకూడదు అని చెప్పినట్టున్నారు. మీ జోడీకి ఏదో పేరు ఉందంటే ఏంటది? మా జోడీ పేరు సాయి అనిక, కలిసి సైనిక. ఆది ఐశ్వర్య కలిపి ఐ అయ్యి అయ్యి. నైనిక, ఫస్ట్ టైం మనం ఆదియాన్ని స్కిట్ చేయడానికి వచ్చాం. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఒక స్కిట్కే నువ్వు అలా చేస్తే ఇక్కడ 20-30 స్కిట్లు ఇక చూడు. సరే నైనిక, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసా చూడు. నైనిక ఇది చూసావా? ఇది రోజు నైట్ ఇలా మీద కప్పుకొని పట్టుకొని పడుకుంటూ ఉంటదే. ఈ రోజు అంతా మీరు మాతోనే ఉంటున్నారు కాబట్టి మీకేం కావాలో చెప్పండి, చేస్తాం. నాకు డీ షో ఎలా జరుగుతుందో చూడాలనిపిస్తుంది. డీ షో ఎలా జరుగుతుందో చూస్తాం అంతేగా. నాకు జబర్దస్త్, ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ ఎలా జరుగుతుంది అని చూడాలి. అవి చూస్తే మరి మాకేంటి? మీరు లైఫ్ లో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇస్తాం. అయితే మీకు చూపిస్తాం, మీరు అలా కూర్చొని చెప్తా. ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్. రష్మి గారు ఎక్కడ? చాలా ప్రాపర్టీ వాడేవే నువ్వు మాకు తెలియకుండా. ఆ జడ్జిని పిలవండి అమ్మా. ప్లీజ్ వెల్కమ్ దేర్ జడ్జెస్. ఏంటి రోజా గారు, మనో గారు ఎలా ఉంటారా? యాక్చువల్ గా టీవీలో గ్రాఫిక్స్ మనో గారు చాలా సన్నగా ఉంటారు, అలా చూపిస్తారంతే. రోజా గారు ఎలా ఉంటారు అలా ఉంటారని చూపిస్తారంతే. రోజా గారి ఆ సాంగ్ ఏంటయ్యా? మీరు ఏం చేయమంటారా? ఇప్పుడు ఆవిడ నాలుగు పొట్లాలు ఇప్పేసింది కదా, మీరు నాలుగు చుట్టే సిసిరేయండి అంతే. రెడీ? ఏంటన్నా లాస్ట్ ఇలా ఏదో అంటున్నారండి? నీకు నీ ఇంట్రోకి ఒక దండం అని ఆవిడ అంటది, నీకు నీ ఇంట్రోకి ఒక దండం అని ఈయన అంటాడు. ఏంటండి రోజా గారు చదువుకున్నారండి? మధ్య మధ్యలో రెండు మూడు పంచులు వేయాలి కదా, రాసు తెచ్చుకున్నారు. మీరేంటి తెచ్చుకున్నారు? మధ్యాహ్నం ఏం తినాలా తెచ్చుకున్నారు. ఫస్ట్ స్కిట్ నేను పడుకుంటాను, రెండో స్కిట్ మీరు పడుకోండి, మూడో స్కిట్ మీరు పడుకోండి, నాలుగో స్కిట్ నేను పడుకోండి. పీసీఆర్ లో నేను కూడా పడుకుంటాను, మొత్తం అందరూ పడుకో పెడదాం. ఆది టీం రమ్మని చెప్పండి. ప్లీజ్ వెల్కమ్ దేర్.
నన్ను ఎక్కడికి వెళ్ళావు? అక్కడికి వెళ్తావు తెలుసులే. నువ్వేం చేస్తున్నారా? ఓ అతకు మించి ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎలా అనిపించింది? మా క్యారెక్టర్ ఎవరికైనా ఇస్తే నాకు కూడా డైలాగ్ ఉండవు అనిపించిందిరా, నాకు కూడా డైలాగ్ ఉండవు అనిపించిందిరా. రోజా గారు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇందాక నిమ్మరసం తాగాను, ఇప్పుడు ఏదో చూసి. అమ్మా మీ గుంట్లో ఎలా ఉందని అడగలేదమ్మా, స్క్రిప్ట్ ఎలా ఉంది? అది బాగా మాట్లాడతాడు. ఇంకా రేజింగ్ రాజు టేక్ ఓకే, టేక్ ఓకే. ఆదికి మధ్యాహ్నం లంచ్ లో ఇది వేసుకో అది వేసుకో అంటాను, కానీ అది వేసుకోకుండా ఇక్కడ ఏళ్ళు వేసుకుంటాడు చూడు, చాలా బాగుందయ్యా. ఇంకా రైజింగ్ రాజ్ విషయానికి వస్తే టేక్ ఓకే. దండెం మీద వేస్తారు లంగా జాకెట్. ఇప్పుడు రాబోతున్నాడు రాఘవ రాకెట్, ప్లీజ్ వెల్కమ్. సుజాత నాకు లవ్ లెటర్ రాసిందిరా. ఏమని? ప్రియమైన ఎర్రపప్పకి, ఎర్రపప్పకి అని రాసిందా? అరే యాక్చువల్ గా సుబ్బారావుని ఇక రాడు అన్నా, వాడేమన్నాడంటే పెద్ద రాడ్ అందా, పెద్ద రాడ్ అందా. రోజా గారు ఎలా ఉంది మన రాకెట్ రాఘవస్కి? రాఘవ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకసారి అనుకోకుండా రాఘవ గారి టీమ్ లో రేజింగ్ రాజు రాడు. రాఘవ గారి స్క్రిప్ట్ బేసిక్ గా ఎలా ఉంటది, మంచి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యి అలా కలిపి తిన్నట్టుంటది, కొండ బిర్యానీలో మంచి బిర్యానీ ఉన్నట్టుంటది. ఎలా ఉంది జడ్జ్మెంట్? మీరు జడ్జ్మెంట్ చెప్పలే, ఏం ఆర్డర్ చెప్పేశారు మొత్తం మనోడికి. డి కావాలి కదా మీకు, డిలో మీకు తేజు డాన్స్, సాయి నైనిక ఎలా ఉంటారో చూపించరా. ఏడు ది ప్రదీప్ ఏడి. వెల్కమ్ టు ది డి 14 సీజన్ డాన్స్ ఐకాన్, లెట్స్ వెల్కమ్ తేజు డాన్స్. పెద్ద మనిషి లాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డా కాదు అంతా ఒకటే జాతండి. తేజుకు బూజు పట్టినట్టు బలే ఉన్నావు నువ్వు మాత్రం. ఇప్పుడు తేజు అదర కొట్టింది కదా, ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ ఎవరు చూడాలనుకుంటారా? లెట్స్ వెల్కమ్ సాయి అండ్ నైనిక. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మీ ఇద్దరికి థీమ్ ఏంటంటే ఎమోషనల్ థీమ్ చేద్దాం. ఓకే, సాడ్ సాంగ్. సెట్ లో అందరూ ఏడుస్తూ ఉంటారు, అలా అలా సాడ్ ఫీల్ అవ్వాలి, అలాంటి సాంగ్ కావాలి. నేను చూసుకుంటా సార్. పాపం నైనిక ఏడుస్తూ ఉంటది, తనని ఇలా తిప్పేసి నేను కూడా ఏడుస్తూ ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంటరే. ఓకేనా సార్ ఇది? ప్రాక్టీస్ లో చాలా అనుకున్నాం కానీ తన కళ్ళలోకి ఇలా చూసేసరికి మొత్తం మర్చిపోయాను సార్. నేను ఓకే, వాడే నర్వస్ ఉన్నాడు. యాక్చువల్ గా నాకు అత్త అంటే చాలా ఇష్టం సార్, అత్తతో చేయాలని అనుకుంటున్నాను. అత్త వచ్చే వాడేమో కానీ సాయి పేరు చెప్పి నువ్వు చంపుకుంటున్నావురా, నువ్వు చంపుకుంటున్నావురా. సర్లే, మాకు మరి జీవితంలో మర్చిపోవాలేంది ఏదో ఒకటి ఇస్తానన్నారు, అదేదో ఇచ్చేస్తే మేము వెయిట్ చేస్తున్నాం. ఇచ్చేద్దామా? రెడీ, కొంచెం ముందుకు రండి. ఏంట్రా ఇది? మీరేగా మర్చిపోలేని గిఫ్ట్ కావాలి అన్నారు, సో ఇచ్చేసాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరిద్దరు కాకపోతే మా ఇద్దరికి అగ్గులు ఇచ్చే వాళ్ళే దొరకరనే వస్తుంటారు మా కోసం కూడా ఎవరొకరు. చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం అల్లు అర్జున్ గారు ఈ స్పెడ్స్ పెట్టుకుని వేస్తే వెళ్ళననేలా ఉన్నాడు, నేను వెళ్ళిగలు చేసుకునే వాళ్ళ ఉన్నాను. సరే కానీ అది మన ఇద్దరం పక్కపక్క ఇళ్లలో ఉంటున్నాగా, ఎప్పుడైనా ఉప్పులు పప్పులు కావాలనిపిస్తే అడిగే. నేను అదే అంటున్నా, పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నా కదా, ఎప్పుడైనా ముద్దులు అగ్గులు కావాలంటే మామూలు పడకుండా అడిగేయండి. మా ఇంటి లాక్ పోయింది, ఒక లాక్ ఇవ్వా. అరే నువ్వు అడగాలే, కానీ లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు. అవును మన కాలనీలో
అందరి ఇళ్లలో దొంగలు పడ్డారంట, మా ఇంట్లో మాత్రం పడలేదండి. కరెక్ట్ గా వాళ్ళు వచ్చే టైంకి లెక్స్ వెల్కమ్ దడబుట్టించే దొంగలు అని టీం అన్నమాట. మనోగారింట్లో కూడా పడలేదే. మనోగారు వాళ్ళ ఇంటికి రాగానే అసలు మీకు ఇంటి వాల్యూ తెలుసా? అసలు దొంగతనం ఎలా చెయ్యాలో తెలుసా? సారీ రోజా గారు నేను వెళ్తున్నాను అన్నారంట. మేము ఏమో చేద్దాం అనుకుని ప్రోమో చేస్తున్నారంటే వాళ్ళు భయపడిపోయారు. అంతేనా కదా కూర్చొని మంచి బిర్యానీ పెట్టి పాట అందుకున్నారు. అలా అయినా చేస్తారు సార్. మాట్లాడితే టైం వేస్ అయిపోతుంది, మా చెల్లెల్ని లేపే టైం అయిపోయింది. నా పెద్ద చెల్లి గాజు బొమ్మ లాంటిది తెలుసా చెల్లి? ఎందుకు నవ్వుతున్నావు అంటే ఈ బూజు పట్టిందని గాజు బొమ్మ అంటే నాకు కొంచెం ఆది నా కన్ని మా అక్క పోలికలే వచ్చాయని చెప్పాను కదా. ఎవరన్నా పొగిడితే అలా అనమన్నాను కదా, తిడితే కాదు. ఫ్లోలో నిజం చెప్పేసింది ఏమనుకోకండి. ఇంకోసారి అలా మాట్లాడితే నిన్ను పచ్చడి పచ్చడి చేస్తా. నేను చెప్పానా ఇది ప్రొడక్షన్ లో పత్ర చేసుకునేది, ఇది ఆర్టిస్ట్ కాదు అని నేను 100 సార్లు చెప్పా, మీరు వినరు. నువ్వు ఇలానే అంటావు, మా ఇంటి ముందు నేను ఒప్పులు కుప్ప అని అందరూ లైన్ వేసుకుంటూ తిరుగుతున్నారు. అలా అని బయటికి వెళ్ళక, చెత్త కుప్పని బండ్లు వేసుకుని వెళ్తారు. మా అక్క లాంటి అందగత్తులు మాట్లాడేటప్పుడు ఇలాంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మరి సైలెంట్ గా ఉండాలి కదా, ఎందుకు మొరుగుతున్నారు అట్లా? మీ చెల్లెల్ని లేపితే సరిపోద్దా, మా తమ్ముళ్ళు మేము లేపాలి. రే లేండ్రా. అప్పబ్బా అన్నయ్య ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఎరా రాత్రి పొరపాటు నేను గెలికేసావా? ఊరికన్నయ్య అపం శుభం తెలియనివాడిని. నువ్వు అపం శుభం తెలియనివాడువే. సర్లే గాని రీతును నన్ను పెట్టి టైటానిక్ సినిమా తీయొచ్చుగా. తీస్తే షిప్పే కాదు, సినిమా కూడా మునిగిపోయేది. మీ ఇద్దరం పెట్టి తీస్తే మొన్న రీతు చెంబు తీసుకెళ్ళి ఇంతవరకు ఇవ్వలేదు అన్నయ్య. ఏమే మొహానికి అలాగే ఉంచుకోపోతే చెంబు తీసుకోవచ్చు కదా. ఏంటి మా అక్క మొహం చెంబు అంటున్నావు? అమ్మ ఒకటే అనుకున్నారు, రెండున్నాయా? సర్లేరా ఇద్దరికి పెళ్లి వచ్చింది, ఓకే కదా మీ ఇద్దరికి పెళ్లి చేయటం? పెళ్లి తర్వాత శోభనం గురించి నాకు పెద్ద గ్రిప్ లేదు. అంటే ఇప్పుడు ఏంటి ఒక కోచింగ్ ఇచ్చి నీకు ట్రైనింగ్ ఇప్పించాలి ఏంట్రా? పక్కన ఉన్నాడు కదా. అనే శోభనం అంటే నాకు కూడా కంగారు చేస్తున్నాను. ఫస్ట్ టైం కెమెరా లేకుండా జరుగుతుందా? ఇంకెవరా లేరు కదా, వాళ్ళని చేసుకుంటాం. వాళ్ళిద్దరిని ప్రేమించారా? అవును వాళ్ళిద్దరు. మీరిద్దరు? మేము కూడా వాళ్ళిద్దరిని ప్రేమించాం. వీళ్ళని ప్రేమించారా? ప్రేమించాల్సి వచ్చిందక్క. మీకు పెళ్లిడికి వచ్చినప్పుడు పానీపూరి యుద్ధంలో గెలిచిన యువరాజు లాంటి వాళ్ళకి చుట్టు చేద్దాం అనుకో. ఏది పానీపూరి బండి దగ్గర ప్లేట్లు కడుక్కునే వాళ్ళకి పానీపూరి యువరాజులు వస్తారా? ఎలాగో ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసేద్దాం. పెళ్ళంటే అంత ఆశమాచి విషయమా? జాతకాలు కలవద్దు. జాతకాలు చెప్పేవని పిలవండి. ఆ జాతకాలు చూడండి, పెళ్లి కుదురుతో లేదు. ఏమిటి వీడి చేతో మీరు రేఖలే లేవేమిటి? రేఖలు కూడా పోయినాయి ఎడిటింగ్ లో. ఇదేమిట్రా మొత్తం రేఖలని అరిగిపోయినాయి మా వాడు. అమ్మాయి ఒకసారి చేయటమ్మా. చిచి చేతిలో రేఖలే అస్సలు బాగాలేదు. బాగాలేదు అన్నారు కదా, మేకప్ వేసి కవర్ చేయొచ్చా? రేఖలకు మేకప్ వేసి మెడిక్యూర్ పెడిక్యూర్ అన్ని చేసి తలరాత మొత్తం చేతిలోనే కనిపిస్తుందండి. తలరాత కాదు, నేను ఇచ్చిన డైలాగ్ ఎక్కడ మర్చిపోతే మొత్తం చేతి మీద రాసుకున్నట్టుంది. మొత్తం ఈ నలుగురు జాతకాలు ఎలా ఉన్నాయండి? వీళ్ళిద్దరు మొదటి ఎవరిని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పోతారు, అలాగే వారిద్దరు కూడా మొదటి ఎవరిని పెళ్లి చేసుకుంటారు వారు పోతారు. ఒక పని చేద్దాం, ఇప్పుడు మీరిద్దరు ఫస్ట్ చేసుకునే వాళ్ళు పోతారు కదా. అవును. ఫస్ట్ వేరే వాళ్ళని చేసుకుందాం, వాళ్ళు ఎలాగో పోతారు. అలాగే మీరిద్దరు ఫస్ట్ వేరే వాళ్ళని చేసుకోండి, వాళ్ళు పోతారు, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని చేసుకునే అమాయకులు ఎవరు దొరుకుతారు? మేమే బ్రైడ్స్ అండి. ఈ ఎలికలు తిన్న బ్రెడ్స్ లాగున్నాయి బ్రైడ్స్ అవి. అయినా నీతో రా, నేను రావడం ఏంట్రా? చిచి నీతో నేను రావడం ఏంట్రా? ఇద్దరం కలిసి వస్తే ఇద్దరికి యాక్టింగ్ రాదనుకుంటారా? అక్కడికి సింగిల్ గా వస్తే సైమా వాడిచ్చేస్తారా మీకు? అలా కనకరా, వాళ్ళే పెళ్లి కొడుకులు. ఏంటి వీళ్ళిద్దరు వీళ్ళకి పెళ్లి కొడుకులు? నేను పెళ్లి చేసుకునే అమ్మాయితో మాట్లాడాలి. బేబీ పెళ్ళి అయ్యాక మనం ఊటీ వెళ్దాం. ఊటీ ఒక టీ చెప్పి 1/2 చెప్తావు యోసపు గుళ్ళో. ఇగో పెళ్ళయ్యాక నీకు విల్లా ఇప్పిస్తా. దానికి విల్లా ఇప్పిస్తే చివరికి నీకు మిగిలేది?
బేబీ నాకు నిద్దట్లో కాలేజ్ అలవాటు ఉంది, నువ్వు పట్టించుకోవాకు. రూమ్ లో 10 మంది దాకుంటారు కదా, అందరు కాలేజ్ పడుకుంటేనే సరిపోతుంది కరెక్ట్ గా. లేకపోతే హలో మా రూమ్ గురించి మాట్లాడితే మర్యాద ఉండదు నీకు. రూమ్ ఆర్ అది, మీ రూమ్ కంటే మష్రూమ్ కూడా పెద్దదిగా ఉంటదిరా. ఇదిగో రీతు, మనం పెళ్లి చేసుకునే ప్లేస్ చాలా నీట్ గా ఉండాలి. అక్కడ ఒక కుండ ఉండాలి, దాని మీద గ్లాస్ ఉండాలి. బాబాయిలు చేసి పెళ్లి కదరా, నిజమైన పెళ్లి చేస్తామని పిలిచాం మేము. ఆయనకి ఆ పెళ్లి బాగా గుర్తున్నట్టుంది. ఎరా నాన్న, నీకు లలిత కళ మీద ఏమైనా పట్టుందా? లేదు. నాకు పట్టుందిరా. ఎలా అంటే ఆ లలిత కళ వాళ్ళని పట్టుకోవడం వల్లే పట్టు పట్టాడు. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? సెంటర్ ఫస్ట్ ఇయర్ అండి. సెంటర్ కాదే ఇంటర్ అది. వీటి పక్కరా, ఇద్దరు సరిపోయారు. ఇదిగో రాజీ, పెళ్ళాక మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? హిమాలయ దగ్గర మంచి మంచు ఎక్కువ ఉంటది కదా, దాంట్లో కప్పెట్టేస్తారు. అంత మంచు ఎక్కువ ఎందుకు? బాడీ కుళ్ళిపోకుండా ఉండడానికి. పెళ్లి బాజాలు, పెళ్లి బాజాలు మిత్ర చేసుకోండి. ఇప్పుడు పెళ్లి అయిన వెంటనే వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంకా పో, ఇంకా పో, ఇంకా పో. వీళ్ళేంటి వెంటనే పోతారన్నాడు, ఎవరో పోవట్లేదు. రే పొద్దు ప్రభు చెప్పండి. అరే పెళ్లి చేసుకున్న వెంటనే వీళ్ళు పోతారన్న, వీళ్ళేంటి పోవట్లేదు? పోతారు, పోతారు. ముందు హనీమూన్ పోతారు, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిపోతారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు స్కూల్ కు పోతారు. ఏంటి పోతారు పోతారు అంది పైకి కదా. మేమేం చేయాలి? వీళ్ళతోటేనా? వాళ్ళతోనే. మొత్తం మొత్తం చెడగొట్టాడు వచ్చి. మొత్తానికి కలిసింది మా జాతకాలే, మనమే. ఇంకా ఇంకేంటి విశేషాలు? చూపే బంగారమాయే మీరు కనిపెట్టిన మూమెంట్. ఇది నా ఒక్కడికే సొంతం ఈ మూమెంట్. ఓ, ఈ రోజు జడ్జిలు ఇద్దరు లేడీసా? ఇంకా మీరు జుట్టు సర్దుకోవడం, మేము స్కిట్టు సర్దుకోవడం సరిపోయింది. సరే గుడ్ నైట్, నేను పడుకుంటాను, మీరు పడుకోకండి. అందరూ పడుకుంటే ఆడియన్స్ పడుకుంటారు, ఆడియన్స్ పడుకుంటారు. మంచం అడిగితేనే ఆలోచిస్తారు, ఇక్కడ మంచం వేసి మనిషిని కూడా పెట్టారు. ఎవరిది అన్నా? అయినా బ్యాచులర్ లైఫ్, బెడ్ మీద ఇలాంటి రాడ్లు కాక రాములు ఉంటారేంటి? పడుకుంటే ప్రశాంతంగా కల్లోకి ఏ రోజా గారు, సంగీత గారు వస్తారు. అబ్బా అంతకు మించి వచ్చారు. కళ అంటే ఒక్కరు రావాలి, వనభోజనాలకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటారా? కరోనా వచ్చి 6 నెలలు అయింది కదరా, అందుకు 6 వచ్చినట్టు ఉన్నారు. కానీ అయ్యో, ఈటీవీ వచ్చి 25 ఏళ్ళు అయింది, 25 మంది రాలా. అయినా ఏ మాట కా మాటరా, ఆరుగురిని చూస్తుంటే చూస్తుంటేనే ఆపేస్తున్నావేంట్రా? చూస్తుంటే అంటేనే యూట్యూబ్ లో చాలా రాస్తారు, ఇంకా అది కూడా చెప్తే అదే పనిలో ఉంటారు. అందరూ నిన్నే గెలుతున్నారు, నన్ను ఒక్కరు కూడా గెలట్లేదు. ఎవరిని గెలితే ఎడిటింగ్ లో ఉంటారో వాళ్ళకి కూడా తెలుసురా. అరే ఈ ముసుగులో అమ్మాయిని చూడరా, నాకు చూస్తుంటే ఏదేదో అయిపోతుంది. ప్రెస్ మీట్ పెట్టి ఫేస్ మీద ముసుగేసేదాకా నీకు ఏదో ఒకటి అయితేనే ఉంటది. అరే నాకు కల వచ్చిందిరా. నాకేంటి కలరా వచ్చిందా? కలరా వచ్చిందా? ఇద్దరికి వచ్చింది, అందరికి తెలుసు. మళ్ళీ దాన్ని సపరేట్ గా చెప్పాలా? కళ వచ్చింది. ఇక్కడ చూస్తుంటేనేమో అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర, అక్షయ పాత్ర, అక్షయ పాత్ర అంటే కోటీశ్వరులు అయిపోతాం. దీన్ని తీస్తే డబ్బులే డబ్బులు. అంటే నెల నెల వెళ్ళి పేమెంట్లు పెంచమంటున్నామని మళ్ళీ మాలలో అరేంజ్ చేసి ఉంటారు. ఏంటి ఇది ఓపెన్ అవ్వట్లేదు? అయితే ఖచ్చితంగా వాళ్ళే అరేంజ్ చేశారు. అవ్వదు, అవ్వదు. అక్షయ పాత్ర ఓపెన్ అవ్వాలంటే ఇదేంటి వాయిస్ ఓవర్ చేయమంటే ఓవర్ చేస్తారంటే చెప్పను. మీ కళ్ళకి వచ్చిన ఆరుగురు కన్యల్ని మీరు పెళ్లి చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఇది చూస్తేంట్రా, ఆరుగురు కన్యలు అంటారా, పెళ్లి చేసుకుందాంరా. నేను 5 చేసుకుంటే నువ్వు 1 చేసుకో. సుధీర్ టీం సన్నీకి పంచినట్టు పంచుకో, వాళ్ళ 3 పంచుకున్నట్టు పంచు. ఈక్వల్ గా చేసుకుందా, ఎక్కువ చేయకు. పద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక మార్గం ఉందిరా. ఏది? ఇదిగో మొదటి ఇద్దరు దగ్గరికి వెళ్ళాలంటే ఉరుములు మెరవాలి, మేఘాలు కమ్ముకోవాలి. ఏంటి మేఘాలు కమ్ముకోవాలా? ఇంకా నయ్యం ఒకరొకరు ఎదురుగా ఉండి తుమ్ముకోవాలన్న. ఏం లేదురా, తూర్పు దిక్కు వెళ్తే 10 వచ్చేస్తారు. ఆ ఇద్దరు కన్యలు రాత్రి ముసుగుల్లో కనపడలేదు, ఎలా ఉంటారో ఏంటో. బుంగరాలంటే కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. ఏటి కల్లోకి వచ్చింది ఎలా? ఇటు పక్క ఉన్నది రాత్రి కల్లోకి వచ్చింది, అటు పక్క ఉన్నది పగల కూడా వచ్చేలా ఉంది.
ఏమి రాత్రి మా నడుములు చూడలేదా? చూసే దాని నడుము మా రింగ్ అంత ఉంది, నీ నడుము రింగ్ రోడ్ అంత ఉంది, రింగ్ రోడ్ అంత ఉంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పోలీసులు పిలవమంటావా? పిలిచినారు. ఏ ఈ స్కిట్లో అసలు పోలీస్ క్యారెక్టర్ లేదు. ఏంటి మమ్మల్ని టీస్ చేస్తున్నారా? నేను కే విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ లాంటిదాన్ని, అంత ఈజీగా పడను. నేను కే రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరో లాంటి చాలా ఈజీగా పడేస్తా. మీ పని ఇలా కాదు, మా అన్నయ్యతో చెప్తా. ఉన్నాడా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మర్చిపోయాను. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశాను, మర్చిపోయాను. మీరు ఇలా మర్చిపోతానని చాలా ఛానల్స్ కవర్ చేసినా, చూస్తారా? అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఈవెంట్కి పెట్టారు కానీ టైట్లు వీళ్ళిద్దరికి పెట్టాలి. అది పాప వచ్చిందా, కొంచెం గ్యాప్ వచ్చింది. ఏంటి వాడు ఎక్స్ప్రెస్? అదే అదే అర్థం కావట్లేదు. సేమ్ గ్యాపా? సరేగా ఎందుకు వచ్చారు చెప్పండి ముందు. అదే మాకు ఎంత తిన్నా తరగనంత ఆస్తుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్ల. అయ్యో బాబు, ఎంత తిన్నా తరగనంత ఆస్తుందట, మనం చేసుకుందాం చెల్లి. సరే వాళ్ళు ఒప్పుకున్నారు, నేను దీపుని చేసుకుంటా. చేసుకోరా, వచ్చిన వాళ్ళందరూ నువ్వే చేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తుంట. నాకు ఈ గజలక్ష్మి ఒకేరా, నేను దీంతో నీ ఏడడుగులు నడుస్తా. దాంతో ఏడడుగులు అయితే ఇంక నీకు ఆరు అడుగులే కప్పేయడమే కప్పేయడమే. మనకు పెళ్ళి అయిపోయినట్టే. పెళ్ళి అయిపోయినట్టు. ఇదిగో గది అంతా రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. ఇవ్వన్నా నేను వచ్చేస్తా. ఇద్దరు అయిపోయారా? ఆరుగురు కన్యల్లో ఇద్దరు కన్యల్ని పెళ్లి చేసుకున్నాం, ఇంకా నలుగురు కన్యల్ని చేసుకోవాలి. ఇప్పుడు పడమర దిక్కుకి వెళ్దాం. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రాన. ఏంటరా రాత్రి కల్లోకి ఇది కూడా వచ్చిందా? ముసుగు తీస్తే అలా ఉంటారు. ఇంతకీ ఎందుకు వచ్చారు? అదే రష్యాలో వ్యాక్సిన్ వచ్చింది కదండి. అవును, అది ఇండియాలోకి వస్తుందంట, మీ మీద ప్రయోగిద్దామని. అమ్మో ఒకవేళ వికటిస్తే? ఎంత వికటించినా ఎంతకంటే ఏమైతే చెప్పండి. ఏంట్రా 9 మైకులు దీనికే పెట్టారు, ఎంత సౌండ్ వస్తుంది. నా వాయిస్ కానీ ఇళయరాజా గారు వింటే ట్యూన్ కడతారు. ఇది ఆయన వింటే కట్టేసి కొడతారు, కట్టేసి కొడతారు. నన్నేమన్నాను, నా చెల్లిని ఏమనుకు, నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచారు. మరి మీరేంటి ఇంత ఘోరంగా పెరిగారు? మా అక్కను ఏమనంటే నేను కుక్కను కొట్టినట్టు కొడతా. ఏమంటుందిరా? వాళ్ళ అక్కను కొట్టినట్టు కొట్టిద్దంట. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పండి. ఏం లేదండి, నాకు కోట్లకి ఆస్తి కానీ అమ్మాయిలు లేరు. కోట్లకి ఆస్తుంది అంటే ఈ సంబంధం దక్కితే మళ్ళీ మన పెళ్లి జరగమేమోనే. నాకు జరిగింది, నీకే డౌట్. చేసుకుందామే. సరే నీ మాట ఎందుకు కాదంట, పద క్వశ్చన్ ఏం లేవురా, ఇది నీకు అది నాకు. ఇదిగో గది రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. మామూలుగా రెడీ చేయండి. ఆరుగురులో నలుగురు క్లోజ్, ఇద్దరు ఇంకా దక్షిణ దిక్కు. ఒరే ఏంట్రా, అది కూడా కన్య? ఇది కన్య, అది కన్య, అది కన్య. ఏంటి మీరిద్దరు? మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. అదే కవల పిల్లలం మేము. కొంపదీసి మీ అమ్మ పేరు కవలా? మా అమ్మ పేరు కవల కాదు, మేము ట్విన్స్ అని చెప్తున్నా. ట్విన్స్? ట్విన్స్ ఉంటే చూడరా, గుచ్చుకోవాలన్నది. వాళ్ళిద్దరు ట్విన్స్. ఏ యాంగిల్ లో ట్విన్స్ రాళ్ళు? అబ్బా బావా. బావా ఆడ కూడా ఉన్నాడా? వాడెవడు? ఏడు బావా? కాదే బావా, డోర్ లో నుంచి వచ్చాడు, ఏదైనా బోర్ లో నుంచి వచ్చాడు. ఈయనే మా బావా. బావా అంటే సోగ్గాడే చిన్ననాయంలో నాగార్జున ఎక్స్పెక్ట్ చేశాడు, సిసింద్రిలో అఖిల్లా ఉన్నాడు. నీకున్నవన్నీ చూడాలంటే మేము బోధార్థం పెట్టి చూడాలి. నువ్వు అసలు తగ్గొద్దు, ఇంకా అంతకంటే తగ్గితే వైరస్ అనుకో ల్యాబ్కు తీసుకెళ్తారు. నువ్వు బాగా అన్నా ఓకే, మీ మరదను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారా? ఏం లేదండి, తెలుసు ఏం లేదండి. ఇది సెపరేట్, వేరే ఏం లేదు. ఇది సెపరేట్, ఏమీ లేదు, ఏమీ లేదు. నేను అదే అంటున్నారా? నా మర్దలు నా హృదయం చూసి ఇష్టపడలేదు, నాలో ఉన్న టాలెంట్ చూసి ఇష్టపడ్డా. ఏం టాలెంట్? యు వాంట్ టు సీ? ఐ వాంట్ టు సీ. పాట పాడతాడు. ఈడు వినాయక చవితి ఈవెంట్ దగ్గర నుంచి పిల్ల పిల్ల అనేదో మోషన్స్ వచ్చిన వాళ్ళలాగా
వాడిని చేసుకుంటే మంచానికి కూడా నిచ్చనేయాలి, మంచానికి కూడా నిచ్చనేయాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దేవుడా, అనేదే లేదు, చేసేసుకోవడమే. నాకు అర్థమైంది, నేను దీన్ని చేసుకోవాలి అంతే కదా. చివరికి బాగా ఫాలో అవుతున్నావు పరదేశి. వెళ్ళిపోండి, ఇదిగో క్షణంలో వచ్చేస్తాం. రే మొత్తానికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, దీన్ని బట్టి నీకేమర్థమైంది? లేడీస్ మొత్తాన్ని నేను చేసుకున్నా, లేడీ గడపలు నువ్వు చేసుకున్నావురా. ఆరుగురు కన్యలు చేసుకుంటే అక్షయ పాత్ర ఓపెన్ అయితే అన్నాడు కదా, దాని సంగతి ఇక డబ్బులే డబ్బులు. వాళ్ళ మొత్తానికి డబ్బులు ఇచ్చేసి మనం మంచి అమ్మాయిని చూసే చేసుకుందాం. అక్షయ్ పాత్ర అంటే అక్షయ్ ఖాన్, అక్షయ్ కుమార్ పుట్టాలు ఉన్నాయి. అక్షయ్ పాత్ర అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి అదే అర్థం కాదు. డబ్బులు వస్తే మనం డబ్బులు ఎప్పుడు వస్తాం అంటే అక్షయ్ పాత్రలో నుంచి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చెప్పాలి? ఏమండి ఏమండి, ఎంతమంది అండి? మాలో ఒకరికొకరు తెలియకుండా అందరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? అది కాదంటే మేము ఒక అక్షయ పాత్ర నమ్ముకుని. ఏ పాత్ర? రోజా గారు, మాకు అన్యాయం జరిగింది, మీరే న్యాయం చెప్పాలి. రండి. ఇప్పుడు ఆవిడ వస్తారా? వస్తారు. చూసావా, మాకు న్యాయం చెప్పడానికి వచ్చారు. న్యాయం చెప్పడానికి కాదు, 25 ఇయర్స్ కదా డిజైనర్ మంచి శారీ చేసారా చూపించడానికి వచ్చారు. ఏం జరిగింది? వీళ్ళు మోసం చేసి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మేడం. అసలు అమ్మాయిలు అంటే ఏమనుకున్నారా? వీళ్ళు ఇలా వదిలిపెట్టకూడదు మేడం, మనం అరిచి ఆందోళన చేయాలి. మనం అరిస్తేనే ఆందోళన, మళ్ళీ అరిచి ఆందోళన చేయాలా? ఇది కాదండి, ఏదో అక్షయ పాత్ర వల్ల వీళ్ళందరూ ఇలా మోసం చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎందులో నుంచి అందులోకి వచ్చేసినట్టుంది షోలోకి. వాళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ ముగ్గురు అబ్బాయిలే, లేడీ గెటప్ తీసేసి వీళ్ళు పెళ్లి చేసుకోండి మీ ముగ్గురు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.